మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000017750. ఎస్, జూన్ 4న వెలువడినటువంటి ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి పుతలపట్టు నియోజకవర్గంలో ఇంతవరకు కూడా తెలుగుదేశం బావుట ఎగరనటువంటి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ మురళీమోహన్ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం మనతో పాటు పుతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందినటువంటి అభ్యర్థి మురళీమోహన్ ఉన్నారు. సార్, నమస్తే, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విక్టరీ. సార్, ఎలా చూడాలి 2009, 2014 ఇవన్నీ కూడా ఓటమి చవి చూసినటువంటి పుతలపట్టు నియోజకవర్గం, మొదటిసారి తెలుగుదేశం జెండాని మీరు ఎగరేసినటువంటి పరిస్థితి, అది చంద్రబాబు సొంత జిల్లా అయినటువంటి జిల్లాలో మొట్టమొదటిసారి ఈ విజయాన్ని ఎవరికి అంకితం ఇవ్వబోతున్నారు? ఈ విజయాన్ని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేస్తూ, ఈ విజయం పుతలపట్టు నియోజకవర్గ ప్రజల విజయం, నేను కాదు విజయం సాధించింది. పుతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు విజయం సాధించారు. పుతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. వాటన్నిటిని నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్లి చెప్పగలిగా. పుతలపట్టు నియోజకవర్గంలో 1994 పుతలపట్టు వ్యాపంజర్లో ఉన్నప్పుడు తెలుగుదేశం గెలిచింది. అంటే 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, కూటమి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, ఇవన్నీ కలగలిపి ఒక మంచి అభ్యర్థిగా నన్ను ఆయన ఆశీర్వదించి పంపినటువంటి సమయం, ఇవన్నీ కలగలిపి ప్రజలు ఘనంగా ఆశీర్వదించడం జరిగింది. నేనైతే ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, పుతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి అంకితం చేస్తున్నాను. ఎప్పటికీ ఒకటే మాట, పుతలపట్టు ఇక ఎవరైనా ఆశలు వదులుకోవలసిందే. ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం వైపు మళ్ళారు. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు నేను ప్రతి ఇంటికి తీసుకెళ్లి చెప్పగలిగాను. ఏ ఊర్లో పుతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకపోయినా గతంలో ఏ ఊర్లో ఏ సీసీ రోడ్డు వేసినా, బీటీ రోడ్డు వేసినా, చిన్న చెక్ డ్యామ్ కట్టినా, ఏ కాలువ కట్టినా, ఎక్కడ ఏ ఊరికి ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. మిగిలిన ఎవరు కూడా అక్కడ కనీసం అంటే చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేకపోయినారు. కాబట్టి పుతలపట్టు నియోజకవర్గం ప్రజల పట్ల మమకారం ఉన్నది తెలుగుదేశం పార్టీకి అన్నటువంటి విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వసించారు, విశ్వసించి ఆమోదించి నన్ను ఆశీర్వదించారు. ఖచ్చితంగా నేను ఎన్నికల సమయంలో ఏ మాట అయితే ఏ గ్రామం నుంచి, ఏ మండలం నుంచి, ఏ ప్రాంతం నుంచి ఏ మాట అయితే చెప్పానో తూచా తప్పకుండా ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తాము. నాకు బలమైనటువంటి నమ్మకం లోకేష్ బాబు గారు, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు పుతలపట్టు నియోజకవర్గానికి ఏం చేయాలన్నది స్పష్టమైనటువంటి రూట్ మ్యాప్తో నువ్వు వచ్చినావంటే ఖచ్చితంగా చేసి చూపిద్దాం. ఇక ప్రజలు తెలుగుదేశాన్ని మరవకూడదు, ఆ రకంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ రకంగా అయితే శ్రమ చేశారో ఈక్వల్గా వాళ్ళు కూడా పనిచేశారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. మొదటగా నేనైతే పుతలపట్టు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అయినప్పుడు మురళీమోహన్ ఒకడే ఇన్ఛార్జిగా అయినాడు, మురళీమోహన్ ఒకడే అభ్యర్థిగా అయినాడని బయట కనిపిస్తుంది. కానీ నాకు బలమైనటువంటి నమ్మకం నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా మురళీమోహన్ లాగే పనిచేశారు, ప్రతి కార్యకర్త కూడా మురళీమోహన్ లాగే పనిచేశారు. అందుకని నేను ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యేగా ఫీల్ అవ్వండి, ఎమ్మెల్యేగా సేవ చేయండి, ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండండి. నేను మీరు వేరు కాదు, అభివృద్ధి విషయంలో, మంచి చేసే విషయంలో, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో నేను నాయకులు వేరు కాదు. కాబట్టి ఈ స్పష్టమైనటువంటి అభిప్రాయంతో, స్పష్టమైనటువంటి అవగాహనతో మేము కలిసి పనిచేయబోతున్నాం. పుతలపట్టు నియోజకవర్గాన్ని ఒక బంగారు బాటలు వేసే విధంగా చేయబోతున్నాం, ఒక మంచి అభివృద్ధి ప్రణాళికతో మేము ముందుకెళ్ళబోతున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సుడిగాలి విజయం, కూటమి మొత్తం కూడా ఒక సుడిగాలి వీచినట్టు వీచింది. అధికార పార్టీ చిత్తుచిత్తుగా ఓడి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఏంటి అంత చిత్తుచిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏంటి? కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి ఏం ఆలోచిస్తున్నారు? నువ్వు కూడా విలేకరిగా ఉన్నావు తమ్ముడు, నేను కూడా విలేకరిగా పనిచేశా. చాలా సందర్భాల్లో బతకలేనివాడు చావలేనివాడు, కొన్ని సందర్భాల్లో కారుణ్య మరణానికి అప్లికేషన్ పెట్టారు, గుర్తుందా? నేనే నిన్ను పంపించి కవర్ చేసుకోరమ్మన్నా ఒక న్యూస్.
కారుణ్య మరణానికి ఎప్పుడు అప్లికేషన్ పెడతారంటే బతకలేనప్పుడు చావలేనప్పుడు. చచ్చిపోయేదానికన్నా అనుమతి ఏంటని కోర్టుకు అప్లికేషన్ పెట్టారు చూసావా? ఈ రాష్ట్రంలో ప్రతి సామాన్య మధ్యతరగతి ప్రజానీకం యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రతకలేక ఉన్నాము, చావలేక ఉన్నాము. కనీసం స్వేచ్ఛగా చచ్చిపోయేదానికైనా అవకాశం ఇవ్వండని అర్జీ పెట్టుకునే రోజులు వచ్చేసాయి. ఎందుకంటే నాకు ఇల్లు కావాలని అర్జీ పెడితే ఎవడో వైసీపీ ఓడిపోయి కొడతాడు అర్జీ పెట్టి అంత మొగోడాన్ని. పోనీ నాకు పలానాడు పని చేయడం లేదు అని కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పెట్టే మునగాడ మొగోడాన్ని పోయి కొడతారు. లేదు ముఖ్యమంత్రిలో లేదా మంత్రిలో లేదా ఎమ్మెల్యే వచ్చినాడు, ఏమయ్యా మాకు ఈ పని చేస్తానన్న చేయలేదు, మీరు ఎందుకు ఎన్నికైనారంటే వాడిని కొట్టి బొక్కలో వేస్తారు. అంటే అడగాలన్నా తప్పు, అడుక్కోవాలన్నా తప్పు, ప్రశ్నించాలన్నా తప్పు, కనీసం కన్నెత్తి చూడాలన్నా తప్పు. ఈ దుర్మార్గమైనటువంటి రాక్షసమైనటువంటి ఆలోచనలతో ప్రవృత్తితో ప్రవర్తనతో ప్రజలను విసిగింపజేసిన ఫలితంగా ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు ఏ రూపంగా చేశారంటే నువ్వు ఓటు అడిగితే తప్పు, నువ్వు ఓటుకు వస్తే తప్పు అని ఒక నిర్ణయానికి వచ్చి ఈ తీర్పునిచ్చారు. ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. ఖచ్చితంగా ప్రజల తీర్పుకు అనుగుణంగా, ప్రజల కోరికలకు అనుగుణంగా, ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఈ కూటమి ప్రజల మనోగతాన్ని తెలుసుకుని ప్రజలను రంజించే విధంగా పాలన సాగించబోతుంది. ఇన్నేళ్ళు విజయమే చూడనటువంటి పోతల పట్టు గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేసినటువంటి మీరు సామాజిక వర్గ పరంగా చూసినట్లు కూడా ఎక్కడ కూడా మీకు మినిస్ట్రీ వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి మీ అనుచరులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఆ దిశగా ఏమన్నా చర్చలు జరిగాయా మీ అధినాయకుడితో? తమ్ముడు, నేను జర్నలిస్ట్ యూనియన్గా లీడర్గా కూడా పనిచేశాను, నీకు బాగా తెలుసు. ఆశకు లోనుగాను, భయానికి వెరవను, దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్. ఇది మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి ఎవరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఏ పనులు చేయించాలన్నటువంటి ఆలోచనతో జరిగే పని. అధికారులతోనే చేయలేము కాబట్టి బ్యూరోక్రసీలో మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రికి సహాయం చేయడానికి, ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలను చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలి, ఏ శాఖలను ఏ విధంగా చేసుకోవాలని ఆయన నిర్ణయం. నేను ఎమ్మెల్యే కావాలనేది నా ఆశయం. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనేది నా కోరిక. అందుకే నేను మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను 10వ తరగతి నుంచి ఆయన ఫ్యాన్. ఇంటర్మీడియట్ ఆయన చదివిన కాలేజీలో చదవాలని 3 మండలాలు కప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చి 35-40 ఏళ్ళకు ముందే ఆరు చదివినానంటే, 35 ఏళ్ళకు ముందే ఆరు చదివినానంటే నాకు ఎంత ఆయన మీద అపారమైనటువంటిది ఉంది. సో నేను ఇదంతా ఆయన ఇచ్చిందే, ఏమిచ్చిన ఆయనదే, ఏమి ఇవ్వాలనేది ఆయన తెలుసు. కాబట్టి అలాంటి ఆశలు అట్లాంటివి కాదు, ఆయన ఏమిస్తే అది చేయడం మన బాధ్యత. నేను కోరుకున్నది ఆయన నాయకత్వంలో మనం బ్రతకాలని, లోకేష్ బాబు గారి నాయకత్వంలో బ్రతకాలని. ఆ నిర్ణయానికే నేను ఎప్పటికీ ఉంటా. వారి నాయకత్వంలో, వారి మార్గనిర్దేశంలో ఏ పని చెప్పినా చేసుకుంటూ వెళ్ళడమే నా బాధ్యత. ప్రజల కోసం వారి దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క కోరికలను చెప్పడమే నా కర్తవ్యం. చివరిగా ఒకటి సార్, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఒకటే చెప్తున్నారు, ఇంత సంక్షేమం చేసినా ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియడం లేదని ఆయన అంటుంటే, మిగిలినటువంటి వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈవీఎంలో ఏదో జరిగిందనేటువంటి చర్చ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే వాళ్ళు ఇంకా మారలా, నాయకుడు ఒకటి వాళ్ళు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియలేదని ఆయన అంటున్నాడు, ఈవీఎంలని వీళ్ళు అంటున్నారు, వాళ్ళకే క్లారిటీ లేదు. ఆయన చెప్పాడు కదా ఎంత చేసినాము పొరపాటు, పొరపాటు ఇంకా తెలుసుకోలేదంటే ఏం చేయాలా? నీ పరిపాలనే ఒక పొరపాటు, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఇంకా తెలుసుకోకపోతే ఎట్టా? ఒక్కసారి కానీ ఎట్టన్నారు కదా అసెంబ్లీలో టీ టీ చూపించినాడు కదా, ఇది పెట్టి చూస్తే పొరపాటు ఎక్కడో జరుగుతుంది, ఇది పెట్టి చూడు, ఇది పెట్టి చూస్తే పొరపాటు క్లారిటీగా అర్థమవుతుంది, ఇట్టు పెట్టి చూస్తే వాళ్ళ నాయకులకి ఈవీఎంలు కూడా అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద సామాన్యుడు ఇవాళ ఏది కూడా తన జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితులు లేడు, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో రాష్ట్రాన్ని తీసుకోలేనటువంటి పరిపాలన జగన్ పరిపాలన. సో కాబట్టే ప్రజలు ఇంత చిత్తుచిత్తుగా ఆ పార్టీని ఓటమి చవి చూసేలా చేశారు. ఇవాళ కూటమికి భారీ మెజారిటీ అందించినటువంటి ప్రజానీకానికి కృతజ్ఞత తెలుపుతూనే, ఇంతకాలం ఏదైతే పూతల పట్టులో ఒక ఎత్తు, ఇవాళ కూటమి గెలుపు తర్వాత ఒక ఎత్తు, ప్రతి సామాన్య ప్రజానీకం కూడా ఒక ఎమ్మెల్యేతో సమానంగా అక్కడ పనిచేసే విధంగా తన పరిపాలన ఉండబోతుందని చెప్పి కూడా పూతల పట్టు నియోజకవర్గ గెలుపొందినటువంటి ఎమ్మెల్యే
డాక్టర్ మురళీమోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ పోతులపట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.